ఆదరించకపోతే ఈసారి నాకు ఓటేయకపోతే అన్న ఒక మాట ఎంత ప్రకంపనలు సృష్టించిందో వైసీపీ వాళ్ళకి ఎంత అవకాశం ఇచ్చిందో మీకు తెలియంది కాదు సో అప్పుడు డిఫెన్స్ లో పడిన వాళ్ళు ఇప్పుడు అటాకింగ్ స్టార్ట్ చేశారంట 175 లో మొత్తం వైసీపీ ఓడిపోతది పులివెందుల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించబోతున్నాం అని చెప్పేసి సో ఆ మాట పట్ల ఉన్న వ్యతిరేకతను కవర్ చేయడానికి ఈ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారట నిజమేనా శశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజం వైపు వెనకమారల ఒక 10 మీటర్ల దూరం ఎగొల్లాను నేను ఆ మీటింగ్ లో అది జరిగింది పట్టికొండలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది గౌరవ సభగా మార్చిన తర్వాతనే నేను అసెంబ్లీలో ప్రస్తావించని చెప్పాను సభగం చేశాను కాబట్టి మీరు గెలిపిస్తే నేను అసెంబ్లీకి వెళ్తాను లేకపోతే అంటే ఏది రాష్ట్రం అధికారం ఎమ్మెల్యే గురించి కాదు రాష్ట్రంలో మీరు అధికారం ఇస్తేనే అది గౌరవ సభగా తయారవుతుంది లేదంటే ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయి రాష్ట్రం భవిష్యత్తు పోతుంది రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉండదు అని అర్థంలో చెప్తే దాన్ని మార్చి కొన్ని మీడియాలు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్ నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు కాబోతున్నాయి వాస్తవంగా మొన్న జనరల్ బాడీ ఎలక్షన్లు జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ జరిగినాయండి మొత్తం ఇనామినేషన్స్ లేకపోతే సెలక్షన్స్ రెవెన్యూ పోలీసు మద్యం డబ్బుతో మొత్తం సెలక్షన్స్ చేసుకుంది కాబట్టి ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయి మరొకసారి ఎమర్పాడు తోటి తప్పు చేస్తే రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటాయండి 5 ఏళ్లకు ఒకసారి మనకు నచ్చకపోతే ఎన్నికల నుంచి పక్కకు తప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్ గా కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కూడా బాయ్కాట్ చేశారు కదా టీడీపీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో చూసుకుంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఏమండి మాయావతి గారు మరి ఏ రకంగా ఒక్క నిమిషం లెట్ మీ మరి ఆవిడకి ఇష్టం లేక మనం పోటీ చేయలే అలా పోటీ చేయకపోతే అది మీ పార్టీ ఇష్టం గానీ రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయి అన్న మాత్రం అర్థం లేని విషయం అది రవిశంకర్ గారు చెప్పండి రాజకీయాలలో ప్రజలకు అర్థమైన విధంగా చెప్పాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు ఏఎస్కే పార్టీ వాళ్ళ నేను ఏమంటానంటే ఇప్పుడు మద్యము డబ్బు తర్వాత పోలీసు రెవెన్యూను వాడి పోటీ చేసేటువంటి పోటీదారులకి ప్రత్యక్ష పార్టీలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా లేకపోతే ఇప్పుడు పోటీకి చేసేటువంటి అర్హతలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పోలీసులు వ్యక్తం చేసుకుని ఇబ్బంది పెట్టి కనీసం బూత్ కార్డుకి 27-28 సంవత్సరాల అంజిరెడ్డి తాత బూత్ కార్డుకి నామినేషన్ వస్తే నామినేషన్ పేపర్లు తీసుకొచ్చి బయటపడేయటం తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు దాఖలు చేసినటువంటి నామినేషన్ పేపర్ల నుంచి కొన్ని పత్రాలు తీసి పక్కన పడేసి డిస్క్వాలిఫై చేస్తా ఉంటే వాటిని ఎలక్షన్ రండి ఖచ్చితంగా సెలక్షన్స్ అంటారు కానీ బ్యూటీ ఆఫ్ ది నేషన్ ఏంటంటే భారతదేశము బహుముఖ పార్టీల యొక్క సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి అంటే మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నటువంటి నేషన్ మంది కాబట్టి దాన్ని ఎవరు కూడా హానర్ చేయట్లేదు హానర్ చేయనప్పుడు సమస్యలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అందులో భాగంగా గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు కానీ పెద్ద చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రానికి వచ్చిన చివరి ఎన్నికలు అంటే పరిస్థితి ఎట్టొచ్చింది ఇక పోటీ చేసేటువంటి పార్టీని మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు విశాఖపట్నంలో ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్నటువంటి విషయాలు చెప్పడానికి విశాఖపట్నం వెళ్తే ఆయన నిర్బంధించేటువంటి విధానం చూసిన తర్వాత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు రావాలా వద్దా అని భయపడేటువంటి పరిస్థితి మహిళల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వేధిస్తున్నటువంటి విధానం చూస్తే కొత్తగా పార్టీలోకి వచ్చేటట్లు రావాలా వద్దనేటువంటి విషయం నాలాంటి చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలంటే మాలాంటి వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు అన్యాయాలు అక్రమాలు అపకృతం చూస్తే చదువుకున్న రాజకీయాలకు ఇప్పుడున్నటువంటి సందర్భంలో రావాలంటే రారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి రండి అని చెప్పేసి పిలుపునిచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందంటే ఒకసారి అధికారంలో ఉన్న పార్టీల వల్ల ఆలోచన చేసుకోవాలి రైట్ అండి ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి కొండ రాజీవ్ గాంధీ గారు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే జనసేన